వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్టై నేటికి 50 రోజులు. ఆధారాలు చూపే దమ్ము ప్రభుత్వానికి లేదు అన్న నారా లోకేష్. బస్సుకు అడ్డంగా బైక్ తీయాలని హారన్ కొట్టిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ బస్సును వెంబడించి డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి. భారతదేశానికి తెలంగాణ దిక్సూచయిందన్న మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ పైనే ప్రజలకు నమ్మకం ఉందని వెల్లడి. కుక్కుట్పల్లి టికెట్ ఆశించిన గొట్టి ముక్కల బండి రమేష్కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ మనస్తాపంతో కాంగ్రెస్కు గుడ్ బై. చంద్రబాబును జైల్లో బంధించి వాళ్ళకి 50 రోజులైందని ఏ తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షితోనే ఆయన అరెస్ట్ చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానియకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి లోకేష్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేష్ మాట్లాడారు. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అధికార పార్టీ నాయకుడు జగన్తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్లో చూసాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకి పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్కి కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయటపెట్టిందా అని ప్రజలందరిని ఆలోచించమంటారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తాం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం, మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందల పెట్టండి, అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు జైల్లో బంధిస్తాం. చాలా చాలా అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము, అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందరినీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నాం. బస్ యాత్రని గాలి తిరుగుడు చేస్తున్నారే, ఎందుకు మీరు రైతుల కోసం తిరగట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతుంది, దాని గురించి పట్టించుకోరు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, దాని గురించి పట్టించుకోరు. ఆర్టీసీ బస్సు వైకాపా నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సు నాపి డ్రైవర్ని దింపి నడివీధిలో తన్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పటికే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, జైలుకు పంపించారు.
ప్రజలు ఈ ప్రభుత్వం విత్రగ ఎవరు మాట్లాడినా వాళ్ళు వాళ్ళని పైన కూడా కేసులు పెట్టి వాళ్ళు చనిపోయే విధానంగా ఈ ప్రభుత్వం చేసింది మేము దీనికి ఒప్పుకో భారత దేశానికి తెలంగాణ దిక్సూచైందని మంత్రి కేటీఆర్ అన్నారు 9.5 ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇలదన్నారు నేడు తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నదని చెప్పారు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య సమ్మిళిత సమీకృత అభివృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ప్రెస్ మీట్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు 2014 లో తెలంగాణ తలసరి ఆదాయం 114,000 ఉందని ప్రస్తుతం అది 3,17,000కు పెరిగిందన్నారు తెలంగాణలో అన్ని పార్టీల అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి విపక్ష కుల మతాలు భేదాలు లేకుండా జీవిస్తున్నారని తెలిపారు 114,000 రూపాయలు 114,000 రూపాయలు ఈ రాష్ట్రం యొక్క జీఎస్డీపీ 5,05,000 కోట్లు కానీ ఈ రోజు గర్వంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా కాలర్ ఎగరేసి చెప్పొచ్చు తెలంగాణ ఈ రోజు భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ 1 స్టేట్ 317,000 రూపాయలతో 114,000 నుంచి 317,000 రూపాయల తలసరి ఆదాయంతో వాళ్ళ భారతదేశాన్నే లీడ్ చేస్తోంది తెలంగాణ లీడర్ అయ్యింది తెలంగాణ 5,05,000 జీఎస్డీపీ నుంచి ఈరోజు 13,27,000 కోట్లకి ఎగబాకింది తెలంగాణ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం జీఎస్డీపీ అదే మాదిరిగా నేను అన్నాను సమ్మిళిత ఇంక్లూసివ్ తెలంగాణలో ఈరోజు నోబడీ ఫీల్స్ లెఫ్ట్ అవుట్ భారతదేశంలో ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని చోట్ల చివరికి పార్లమెంట్లో సైతం నువ్వు ముస్లిం అయితే నీ మీద దాడి జరుగుతుంది ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని కూడా నువ్వు ఉగ్రవాదివి నువ్వు ఆటంకవాదివి నువ్వు మూలావి ఈ స్థాయిలో ఈరోజు భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళు తెలంగాణలో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా జైనుడైనా ఎవరైనా ఒక ఇది నా రాష్ట్రం ఇక్కడ నేను 2వ శ్రేణి పౌరుణ్ణి కాదు ఇక్కడ నేను ఏదైనా స్వేచ్ఛగా ఉండవచ్చు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ఫ్రెటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ అన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడింటిని ఈరోజు ఆచరణలో చూపెడుతోంది తెలంగాణ తెలంగాణలో ఈరోజు 9.5 ఏళ్లుగా కరువు లేదు కర్ఫ్యూ లేదు అందరూ సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఏం తినాలన్నా ఏ బట్టలు వేసుకోవాలన్నా ఎలాంటి పరిమితులు కానీ పాబంది కానీ లేదు ఎవరు ఎట్లా ఉండదలుచుకుంటే అట్లా నిరాటంకంగా ఉండవచ్చు ప్రభుత్వం తరఫున ఆ విషయంలో ఎట్లాంటి 2వ ఆలోచన కానీ 2వ అభిప్రాయం కానీ లేదు దేశవ్యాప్తంగా మీరు పరిస్థితులు చూస్తూ ఉన్నారు చివరికి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తింటే వాళ్ళ మీద దాడులు జై శ్రీరామ్ అనకపోతే దాడులు చివరికి రైలు డబ్బాలో పోతున్నప్పుడు స్కల్ టోపీ గడ్డం ఉంటే వాళ్ళ మీద దాడులు ఇది ఈరోజు దేశంలోని పరిస్థితి కానీ దేశంలోని ఇతర పరిస్థితులకి తెలంగాణకి తేడా ఏంటంటే ఒక సమ్మిళిత అభివృద్ధి అది ఎవరైనా కావచ్చు జాతి ఏదైనా కావచ్చు కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు పురుషుడు కావచ్చు మహిళలు కావచ్చు ఏ వ్యత్యాసం లేకుండా లింగ వివక్ష కానీ వర్ణ వివక్ష కానీ కుల వివక్ష కానీ ఏ వివక్ష లేకుండా మత వివక్ష కానీ లేకుండా ఒక ఇంక్లూసివ్ సొసైటీ నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం 1 2వది నేను సమగ్ర సమతుల్య సమీకృత అన్నాను అంటే ఏ పని చేసినా ఒక ఎజెండాతో స్పష్టతతో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది తలసరి ఆదాయం పెరగడం జీఎస్డీపీ ఇవాళ భారతదేశంలోని అగ్రభాగాన్ని ఉండడం అనేది ఒక ఎత్తు అయితే సమతూకం ఉండడం చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర నిర్వహణలో రాష్ట్రాన్ని నడిపే క్రమంలో సమతూకాన్ని పాటించాలి భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని ఈ దేశానికి ఏది అవసరం ఈ దేశంలో ఉండే పేదలకు ఏం కావాలి ఈ దేశంలో ఉండే ఇతర వర్గాలకు ఏం కావాలి ఇవన్నీ అర్థం చేసుకొని ఇక్కడి జీవితాన్ని అర్థం చేసుకొని సామాజిక స్పృహతో పనిచేసే ప్రభుత్వాలు కావాలి కూకట్పల్లి స్థానం నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల వెంకటరావు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ నిన్న 45 మందితో కూడిన 2వ జాబితాను విడుదల చేసింది ఇందులో తమకు అవకాశం దక్కుతుందని భావించిన పలువురు నేతలకు నిరాశ ఎదురైంది దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా బాట పడుతున్నారు తాజాగా గొట్టిముక్కల వెంకటరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన కూకట్పల్లిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు కానీ నిన్నటి జాబితాలో షేర్లింగంపల్లికి చెందిన బండి రమేష్ కు కూకట్పల్లి టికెట్ దక్కింది దీంతో గొట్టిముక్కలు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా గొట్టిముక్కలు మాట్లాడుతూ పార్టీని వీడాలంటే బాధగా ఉందని కంటతడి పెట్టారు కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏండ్లుగా కష్టపడ్డానన్నారు సోనియా గాంధీ గారే కానీ కొన్ని అయితే ఈ బండి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ తాత ముత్తాతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉండరు ఏ రోజు కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉండరు అతని 2 రోజుల కింద కుకట్పల్లికి అతని సంబంధం లేదు మా కాన్సెన్స్ సంబంధం లేదు మరి అతను తన ముడుపుల్లో ముట్టినా ఏం చేసిరా ఎలాగైతే రాష్ట్ర ప్రజలు మొత్తము సీట్లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది
బండి రమేష్ అంటే ఇక్కడ టికెట్ ఇచ్చి 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నా తల్లిలాగా కాంగ్రెస్ పార్టీ నా ఇల్లులాగా నేను లోకల్ గా నేను పార్టీ పని చేసుకోవడం జరిగింది నన్ను ఎంతమంది ఇంకా పార్టీ ఉండదు ఇంకేం పార్టీ పెట్టుకుందిరుతున్నాను ఎంతమంది నన్ను చాలా మంది అడగడం కోసినా కూడా ఏది ఏమైనా ఓ జెండా జనార్దన్ రెడ్డి గారి ఆశయంతో ముందుకు వచ్చిన జెండా పట్టుకున్నా నాకు ఓపు నల్లు జెండా ఇచ్చేసుకుంటారని నేను అనుకున్నా కానీ ఇలా ఒక బండి రమేష్ ఆయన తీసుకొచ్చి నేను ఇంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇన్నేదిగా పనిచేసినందుకు నన్ను ఇంత అవమానపరిచి నన్ను ఈ విధంగా నేను మొన్నటి వరకు కూడా మొన్న ఉప్పాల్ కూడా మీటింగ్ వరకు కూడా నేను స్ట్రాంగ్గా బస్సులలో తిరిగి దాదాపు కుక్కట్పల్లి నుంచి 38 బస్సులు పెట్టి పెద్ద ఎత్తున జనాలు తరలించడం పూర్పల్లి ర్యాలీ తీయడం కూడా మీరు చూసారు ఇప్పటికీ ఈరోజు రాత్రి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీగా వేస్తే నాకు భరించరానేది ఎంత ఇదవుతుంది నాకు నిరసన కూడా చాలా ఫోన్లే కానీ వస్తున్నాయి నేను మా కొడుకు డాక్టర్ విశ్వతేజ జిహెచ్ఎం సెలక్షన్లో పార్టీ బలం లేదు పార్టీ పరిస్థితి బాగాలేదు అన్న టైంలో మరి ఇదే పీసీ రేవంత్ రెడ్డి గారు మీ ఫ్యామిలీకి వెళ్ళి పోటీ చేయాలంటే కూడా నేను డాక్టర్ ఉండను రాని మామతో నేను పోటీ చేయడం జరిగింది గెలవమని మాకు గుర్తు గెలవమని చాలామంది అన్నారు డాక్టర్ని ఎందుకు తీసుకురా అన్నారు ఒక పార్టీకి పనిచేస్తున్నాం మన ఫ్యామిలీ ఏదైనా కానీ దాని ఫలితం ముందుంటుంది అన్న విధంగా మేము ఊరికి వచ్చి పోటీ చేయడం జరిగింది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నేను నమ్మి నేను ఇన్ని రోజులు పార్టీ జెండా పట్టుకోవడం జరిగింది పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి వీళ్ళు పార్టీ మా పెద్దలు మీటింగ్లలో చెప్పిన ఎక్కడ పోయినాయి ఇలా రాత్రి క్యాండిల్ పట్టుకొచ్చి కోట్లాది రూపాయలు చేతులు మార్చుకుంటూ టికెట్లు పోతుంటే ఎవరికి జవాబుదారీ మేము ఎవరికి ఇది చేయాలి రేపు ఎవరికి ఎవరితో మేము కొట్టాడాలి ఎవరితో ఇది చేయాలి నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని బస్సు ముందు ఆగి ఉన్న కారు తోలుతున్న యువకుడు డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్కడ వారు సర్దుబాటు చేసి పంపించక మరలా మద్దరుపాడు వద్ద బస్సును వెంబడించి కారు అతను మరో 14 మంది యువకులతో కలిసి బస్సు ఆపి ఎందుకు హారన్ కొట్టాడని దాడి చేసి పరారైనట్లు డ్రైవర్ ఆర్పీ సింగ్ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. డ్రైవర్ ను కావలి ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ఈ బస్సు విజయవాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. కావలి పట్టణంలో నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ జరిగింది ఇది? బయటకు వస్తున్నా, బయటకు వచ్చి ఫిష్ మార్కెట్ దగ్గర రాగానే ఆర్డర్ కొట్టారని డోర్ తీసుకొని టీమ్ డ్రైవర్ కారు వెనక కూర్చున్న వ్యక్తి వచ్చి దాంట్లో డోర్ తీసి కొట్టబోయాడు. అక్కడ నుంచి పోలీసు వారు వచ్చి సదరుగా వైఎస్ఆర్సీపీ పెత్తందారుల పార్టీ కాదని పేదల బలహీన వర్గాల పార్టీ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం దగ మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానుభూతి చూపడం లేదని జాతీయ నాయకులు కూడా సపోర్ట్ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవ్వరు కూడా ఈరోజు ఆయన పట్ల సానుభూతి చూపించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా నేషనల్ లీడర్స్ ఎవరు కూడా రావట్లేదు. ఈ విషయం చాలా వరకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఒక్కటే ఒకటి అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసింది.
తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2004తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. 175కు 175 స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇక లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు, నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. అతను ఒక తన తండ్రిని విడిపించుకునేదానికి, వ్యవస్థలను మేనేజ్ చేసుకునేదానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ నిజానికి ప్రజల అభీష్టాన్ని తెలుసుకుని, ప్రజల కోరికలను నెరవేర్చి, ప్రజల మనసుల్ని ఆకాంక్షలను అర్థం చేసుకుని, ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు అన్నటువంటి విషయం మీకు గత 4 సంవత్సరాలుగా, గత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క గత 7-8 సంవత్సరాల్లో మీకే అర్థమై ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తాను. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క 5 సంవత్సరాలు కాకుండా మళ్లీ తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇంటింటికి పెన్షన్ వస్తా ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ. వీధిలోకే స్ట్రీట్ లోకే ఇంటింటికే మనం రేషన్ తీసుకెళ్లి, వెహికల్ ను తీసుకెళ్లి రేషన్ ఇస్తా ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ. 2.38 లక్షల కోట్ల రూపాయల్ని డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద పేదలకు ఎవరైతే అర్హులో వాళ్లకి మనం ఎక్కడా మధ్యవర్తులు లేకుండా వాళ్ల అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇక పొలిటికల్ అపాయింట్మెంట్ లో, నామినేటెడ్ పోస్ట్ లో 50% మంది. శ్రీరాములు, నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం తెలిసిందే. రోడ్డుపై బైక్ నిలిపి ఉంచడంతో హారన్ కొట్టిన నేరానికి ఆ డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆదిల మనోహర్ స్పందించారు. వైసీపీ అరాచకానికి కావలి ఘటన నిదర్శనమని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, అందుకు అహంకారం కూడా తోడవడంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీద, ఉద్యోగుల మీద జులం చేస్తున్నారని నాదెళ్ల మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎం జగన్ ఓటమి ఖాయమని, ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లడము తప్పదని మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ అక్రమాల్ని, దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లారనే కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారన్నారు. జగన్ 100,000 కోట్ల అవినీతి కేసులో 43,000 కోట్ల అవినీతికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. ఇంటికి అధికారంలో రాజకీయాల్లో ఉండేవాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే అపోజిషన్ లో జనరల్ గా ఇంటికి వెళ్తాం అంటారు ఓడిపోవడం అంటే. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఓడిపోయిన మరుక్షణం కేసులు విచారణకు వస్తే, ఇవాళ ముఖ్యమంత్రి పదవిని సాగుగా చూపించి కేసులు విచారణకు అడ్డండి కాకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు దొంగ. ఇవాళ ఆ దొంగ ఈ పదవి పోతే మళ్ళా కేసులు విచారణ పోతే 6 నెలల్లో మళ్లీ జైలుకు పోతే ఇక జీవితకాలం బయటకు వచ్చే పని ఉండదు, అది అతనికి తెలుసు. కాబట్టి ఒక అవినీతి పరుడుగా ముద్రపడి 16 ఏళ్ళు జైల్లో ఉండి 43,000 కోట్లు తిన్నాడనేది ఆరోపణ. 43,000 కోట్లకు ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ అనేది ఊరక అభియోగమే, ఛార్జ్షీట్ ఫైల్ చేయటం అనేది దాదాపు నేరస్తుడిగా రుజువు చేయటం అనేది. ఇతను నేరస్తుడి కింద రుజువై ఛార్జ్షీట్లు ఫైల్ చేసినటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేడ్చల్ పట్టణంలో శుక్రవారం పర్యటించిన మంత్రి మల్లారెడ్డి తనదైన శైలి ప్రచారంతో నవ్వులు పూయించారు. ఓ వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని తనకే ఓటు వేయాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్లోని టెలికాం కాలనీ మార్చు నగర్ సిటిజన్ కాలనీలో పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే బైనంపల్లి హనుమంతరావు కాలనీలో ప్రజలందరి సమస్యలు తెలుసుకుని ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బాక్స్ రైట్ రోడ్లు నీరు సమస్యలని ప్రతి కాలనీలో నేను వచ్చాక ప్రతి కాలనీ అభివృద్ధి చెందిందని అలాగే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంతకు రెట్టింపుగా ప్రజలకు పనులు చేస్తారని మైనంపల్లి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అని మైనంపల్లి అన్నారు. గతంలో కూడా నేను ఎలక్షన్స్ లో ఎక్కడ జరిగిందో ప్రజలలో ఎప్పుడు ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి టైట్ చేయడం తిరగలేకపోతున్నాను. ఎప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో తప్పితే లేకపోతే గుడిలో తప్ప ఇక్కడ పొంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యాక్టివిటీస్, ఓన్లీ కాన్స్టిట్యున్సీ. పొద్దున్నేస్తే రాత్రి వరకు బిజినెస్ కూడా కాదు, ఓన్లీ నాకు పాలిటిక్స్ ఏ బిజినెస్. ప్రజలకు సేవ చేయడమే బిజినెస్, అదే బిజినెస్. ఫుల్ టైం నేను స్పెండ్ చేసిన ఈసారి నా అదృష్టం ఏంటంటే నేను పార్టీ మారగానే కాంగ్రెస్ పార్టీ వేపుడు అట్లే నడుస్తుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేసినో దానికి రెట్టింపుగా పనిచేసి 85% సమస్యలన్నీ కూడా పరిష్కారమైనాయి. 15% ఉన్నాయి. ఆ 15% ఎక్కువ సమయం కాదు, 6 మంత్స్ లోపల టోటల్ మల్కాజ్గిరి కూడా వాగ్దానం ఇస్తా ఉన్నాను. నేను ఐ స్టిక్ టు మై వర్డ్. నేను వాట్ ఎవర్ ఐ సే ఐ స్టిక్ టు మై వర్డ్ అని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడున్న దానికన్నా 10 రెట్లు నేను పవర్ఫుల్ అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టైంలో టీడీపీ నుంచి 2 సార్లు ఓన్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు నన్ను. అంటే నా వర్క్ స్టైల్ చూసి నన్ను 2 టైమ్స్ సెలెక్ట్ చేశాను. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా నా వర్క్ స్టైల్ చూసి 74,000 మెజారిటీ ఇచ్చారు. దానికి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి. శ్రీకాళహస్తీశ్వర ఆలయ స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఎదురుగా ఉండే 2 వాయుదీపాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. మిగిలిన దీపాలు మాత్రం యథాస్థితిలో కనిపిస్తాయి. 2 వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలిసారనందుకే ఎదురుగా స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కదులుతున్న 2 దీపాలు నిదర్శనంగా చెబుతుంటారు. ఇదిలా ఉంటే నిత్యం 9 గ్రహాలు 28 నక్షత్రాలతో కూడిన స్వర్ణ నవగ్రహ కవచాన్ని అలంకార కవచంగా ధరించే ఇక్కడి ముక్కంటీశుడు గ్రహణ కాల తీర్థుడుగా చెబుతారు. సూర్యచంద్రాన్ని లోచనుడుగా పిలుస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు చేయడం అక్కడ ఆయనవతిగా వస్తుంది. అందుకే ఇవాళ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని అన్ని దేవాలయాలు మూతపడుతుండగా శ్రీకాళహస్తిలో మాత్రం ముక్కింటీశుడి ఆలయ తలుపులు మాత్రం తెరుచుకునే ఉంటాయి. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణ స్పర్శకాలం ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:05 మధ్యాహ్నకాలంలో 1:15 మోక్షకాలం రాత్రి 2:22 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని జ్ఞాన ప్రసూరాంబ అంబవారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మూల విరాట్కు విశేష అభిషేకం నిర్వహించి నైవేద్యం నివేదించి దీపారాధన చేస్తారు. గ్రహణ గడియలు పూర్తయ్యే వరకు కూడా ఈ పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రహణ గడియలు ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి మరలా స్వామి అమ్మవార్లకు పరివార దేవతలకు పూజాభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూతవేస్తుండగా ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం ఆలయం తలుపు తెరుచుకునే ఉండటంతో పాటు గ్రహణ కాలంలో విశేష పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. వాల్మీకి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ కూడలి వద్దనున్న వాల్మీకి విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సృజన, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, డాక్టర్ సుధాకర్, కర్నూలు మేయర్ బివై రామయ్య, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ విలువలను తెలియజేసిన వాల్మీకిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో తీసుకుని వచ్చే వరకు తమ పోరాటం ఆగదని వీఆర్పీఎస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ప్పుడు రక్తనాళ స్పందన రామనామం అటువంటి రామాయణము ఒక జీవన విధానాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి నాడు మనమందరం కూడా ఒక మంచి పద్ధతి జీవించాలని చెప్పి మనం పునరంకితం అవుతూ మన కుటుంబ రిలేషన్స్ కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఒక బాధ్యతాయుతంగా మనమంతా ముందుకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి
సామాజిక న్యాయం ఆ సూత్రంతో ప్రతి కులానికి కూడా వాల్మీకి సోదరులకు కానివ్వండి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా వారు చూపిస్తున్న గౌరవం ఇలాగే కొనసాగాలని నేను వాల్మీకి మహర్షిని పూజిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాల్మీకులతో పాటు కుల మతాలకు అతీతంగా ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందరికీ కూడా వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించి ఈ దేశానికి ప్రపంచానికి కుటుంబ బాంధవ్య విలువలను చాటి చెప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి. రామాయణం ద్వారా కుటుంబ విలువలు ఎలా ఉండాలి, అన్నదమ్ముల సంబంధం, భార్యాభర్తల సంబంధం, కుటుంబం అంటే ఎలా ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వాల్మీకి మహర్షి వేడుకలను ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలను ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని వాల్మీకులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యధిక ప్రాధాన్యతను మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత 6 దశాబ్దాలుగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కూడా సిఫారసు చేసిన మహనీయుడు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మేము వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి 50 రోజులు, ఆధారాలు చూపే దమ్ము ప్రభుత్వానికి లేదు అన్న నారా లోకేష్. బస్సుకు అడ్డంగా బైక్ తీయాలని హారన్ కొట్టిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్, బస్సును వెంబడించి డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి. భారతదేశానికి తెలంగాణ దిక్సూచి అయిందన్న మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ పైనే ప్రజలకు నమ్మకం ఉందని వెల్లడి. కూకట్పల్లి టికెట్ ఆశించిన గొట్టి ముక్కల, బండి రమేష్ కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ మనస్తాపంతో కాంగ్రెస్ కు గుడ్ బై. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.